రెడీ. తల్లిదండ్రులకి సపోర్ట్ గా కాలనీ వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ ఈ దీక్షలో పాల్గొంటున్నారు. వీళ్ళంతా సూర్యప్రకాష్ నిర్దోషి, ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నారు. సూర్యప్రకాష్ ను విడుదల చేయకపోతే అతని తల్లిదండ్రులు ఎంతకైనా తెగించేలా కనిపిస్తున్నారు. మరో పక్క సిఐ కిషోర్ స్టేషన్ లో ఉన్న సూర్యప్రకాష్ ని ఎవరితోనూ కలవనివ్వటం లేదని తెలుస్తోంది. వాడిని నీటికి రెడీ చేయి, రేపొద్దున వాడితో పని ఉంది. హంతకుడు హత్యకి ఉపయోగించిన ఆయుధం. రెడ్డి సార్, సాక్షుల్ని పిలువు. రండయ్య. నమస్తే సార్. పేర్లేంటి? పాండు సార్. సీను సార్. వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకో. ఇక్కడ సంతకం పెట్టండి. హత్య చేసినప్పుడు హంతకుడు వేసుకున్న షర్ట్. ఇతని తరపున వాదించడానికి డిఫెన్స్ లాయర్ వచ్చారా? Yes, Your Honor. Okay, proceed. Your Honor, ఈ కేసు వాదించడానికి కొంత టైం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బండి సూర్యప్రకాష్ కి 14 రోజులు కోర్టు రిమాండ్ విధిస్తోంది. మేడం, నన్ను 3 రోజులు సెల్లో పెట్టి బాగా కొట్టారు మేడం. ఆ షర్ట్కి ఆ కత్తికి నాకు ఏ సంబంధం లేదు మేడం. మీ తరపున మీ లాయర్ మిమ్మల్ని జైల్లో కలుస్తారు. మీరేం చెప్పాలనుకున్నారో మీ లాయర్ కి చెప్పండి. బండి సూర్యప్రకాష్ కి తన లాయర్ ని కలుసుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తోంది. రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు
ఎందుకురా ఏసీ? ఊరుకోండి నాన్న, ఈసారి అండ్లెక్క వంట. ఆ వేడి మీరు తట్టుకోలేరు. సిట్యువేషన్లో ఈ కేసులో నేనే నిన్ను నిర్కించాను. ఒప్పేసుకుంటే ఏమయ్యేదిరా? 14 ఇయర్స్, ఎలాగో మంచివాడివి కదరా. 6-7 ఇయర్స్లో సత్ప్రవర్తన కింద బయటికి వచ్చేవాడివి. కానీ మీ అమ్మాయ్య కాంప్లికేట్ చేశారా, అందుకే కామ్గా సిగరెట్ వెలిగించుకొని అగ్గిపుల్ల మాత్రం వాళ్ళ మీదకి విసిరేశాను. అప్పుడు బ్రతికిస్తారేమో అని చిన్న డౌట్ వచ్చిందిరా. మళ్ళీ ఇంకో సిగరెట్, ఇంకో అగ్గిపుల్ల. చంపేశారు భయ్యా. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొట్టానని నా మీద ఇంకో కేసు ఫైల్ చేశారు. మరి ఈ విషయం కోర్టుకు చెప్పాల్సింది కదా భయ్యా. వాడే చంపాడని ప్రూవ్ చేయాలంటే నేను కోర్టుకు వెళ్ళాలి. అదే వాడినే చంపాలంటే ఈ జైలు దాటితే చాలనిపించింది. తప్పించుకోవటానికి 2 సార్లు ట్రై చేశాను. దానికి ఇంకొక సెక్షన్, ఇంకో 2 కేసులు. నాకు అప్పించిన పరమేశ్వర బాబాయేమో, ఆ 10 లక్షలకు నాకు ఏ సంబంధం లేదు.